టీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 2016లో 100 మందితో ప్రారంభమైన ఈ ఫేస్బుక్ గ్రూప్ ద్వారా తలసేమియా పిల్లల కోసం 7వ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని గ్రూప్ ఫౌండర్ మిరియాల జగన్ అన్నారు. ఈరోజు 1000 మందికి పైగా రక్తదానం చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఫేస్బుక్లో అంతా సరదాగా నవ్వుకోవడం కోసం అని చెప్పేసి గిలిగింతలను ఒక ఫేస్బుక్ గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే దాని తర్వాత ఒక 6 నెలల తర్వాత అందరం సరదాగా ఒక మినీ మీట్లోగా పెట్టుకుందాం అనుకున్నాము. ఆ మినీ మీట్లో ఒక 200 మందిని 300 మందిని సుమారుగా కలిసాము. ఆ సందర్భంగా మాకు వచ్చిన ఖర్చు 1 లక్ష రూపాయల దాకా ఉంది. అయితే ఇలా కలవటం వల్ల మా డబ్బులు ఉత్తగా వృధా అవటం తప్పితే ఏం లేదు. ఇంకొకసారి ఎప్పుడైనా మనం మీట్ పెట్టుకుంటే 100 మందిని మీట్ పెట్టుకుంటే ఒక్కళ్ళకన్నా అది ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ రోజున ఆ రోజు మొదలుకొని ఈరోజు వరకు ప్రతి మీట్లో రక్తదానం చేయాలనే ఉద్దేశంతో 2017 ఇదే ఖమ్మంలో ఒక 100 మందితోటి బ్లడ్ క్యాంపు నిర్వహించి ఆ రోజున ఇక్కడున్న తలసేమియా పిల్లలకు సంబంధించి వాళ్ళకి అడ్మిన్స్ మోడ్స్ మాత్రమే వేసుకొని 3 లక్షల రూపాయలు మందులకు ఇవ్వడం జరిగింది. ఆధ్వర్యంలో అలాగే టీఎస్సీఎస్ విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ ఖమ్మం ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిజంగా చాలామంది ఫన్ కోసమో ఎంటర్టైన్మెంట్ కోసమో ఫేస్బుక్లో జాయిన్ అవ్వడం, ఫేస్బుక్లో గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ 2016లో క్రియేట్ చేసిన ఒక గ్రూప్ నిజంగా ఇప్పటికీ ఫేస్బుక్లో ఒక సంచలనం. దాదాపు 1000 మందికి పైగా ఉండే ఈ గ్రూప్లో వీళ్ళు రెండు లక్షల మంది ఉండే ఈ గ్రూప్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట రెగ్యులర్గా వీళ్ళు కలుస్తూ కలిసిన దానికి ఏదో ఒక అర్థం ఉండాలని ఒక ఉద్దేశంతో ఫేస్బుక్ గ్రూప్ తోటి సామాజిక సేవ అనే ధ్యేయంతో ప్రతిసారి తలసేమియా పిల్లల కోసం బ్లడ్ డొనేషన్.